మాట్లాడితే తెలంగాణ ఇస్తారు. తెలంగాణలో అడ్మిషన్ మనం రోజు పేపర్లో చూస్తాం. ఆఫ్టర్ ఆల్ వాళ్ళు వచ్చి ఏది సర్వీస్ కంపెనీ ఎగ్జామ్సే ఏ రకంగా జరుగుతుందో చూస్తాం. ఎంత సూచాతలు రాసి ఎంత దాంట్లో స్కామ్లు జరిగి ఎంతమంది అరెస్ట్ అవుతున్నారు, ఎంతమంది ఇన్వాల్వ్ అవుతున్నారో అన్నీ మనం చూస్తున్నాం. వాళ్ళ టీచర్ ట్రాన్స్ఫర్స్ వాళ్ళు చేసుకోలేని పరిస్థితి ఉంది అక్కడ. అందుకని ఒక రాష్ట్రంతో ఒక రాష్ట్రం కంపేర్ చేయండి. ఎవరు విధానం ఆల్ది, ఎవరు ఆలోచన ఆల్ది, ఎవరు లైన్ ఆల్ది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వద్దని చెప్పి ఎంతో మంది ఆత్మహత్య పురుగొల్చిండ్రు. ముఖ్యంగా అప్పుడున్న ఆంధ్ర పాలకులు, అప్పుడు ఉన్న ఇప్పుడున్న ప్రస్తుతము వైఎస్ఆర్సీలో ఉన్న అందరు అప్పుడు మంత్రులు వైఎస్ఆర్ సిపిఎన్ పెట్టుకున్నప్పుడు అంత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నారు. అప్పుడు తెలంగాణ ఇవ్వద్ద మిషన్ చెప్పిన కూడా తెలంగాణ వచ్చినాక కూడా మిషన్ చెబుతున్నారు. అందులో భాగంగా ఇవల్ల బొత్స సత్యనారాయణ ఇప్పుడు మంత్రి. 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు కూడా ఆయన సమైక్య రాష్ట్రంలో మంత్రిగా ఉన్నాడు. ఆయనే ముఖ్యంగా ఈరోజు ఒక కామెంట్ చేసుకున్నాడు, విద్యా వ్యవస్థ మీద కామెంట్ చేసుకున్నాడు. ఈ భారతదేశంలో అత్యున్నతమైన విద్యను అందించే ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం. ఇది మేం చెప్పడం లేదు, కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చెప్పింది విద్యా వ్యవస్థ ఇంత మెరుగైంది. సమైక్య రాష్ట్రంలో ఎంత డల్గా ఉండే ఏ స్టేజ్లో ఉన్నాము, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం ముందుకేంద్రంలో ముఖ్యంగా విద్య ముందుకేందని చెప్పేసి బాలే మిషన్ది. ఒకసారి ఫస్ట్ ఫేజ్లో మీరు విద్యా వ్యవస్థ మీద చెప్పారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మీద నీకు చిత్తశుద్ధి లేక వెనుకబడిన కులాలు, దళిత వర్గాలు మేము చదువుకుంటాము మాకు గురుకులాలు ఇవ్వని చెప్పి మొత్తుకుంటే కూడా గురుకులాలు ఇవ్వాలి. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మన దగ్గర ఉన్న గురుకులాలు 298 ఆ రికార్డ్ అంటే నీకు 298 గురుకులాలు మాత్రమే ఉండే. ఎంతమంది చదువుకున్నారు? మేము లక్షలాది మంది కోట్లాది మంది మేము చదువుతామో మాకు విద్యను అందిమంటే ఇప్పుడు మన ఉద్యోగం మా దగ్గర మేము మా ఉపాధ్యాయులకి బదిలీ చేసుకోలేని దుస్థితిలో ఉన్నామని మాట్లాడారు, తప్పుగా మాట్లాడారు. అంటే గత 9 సంవత్సరాలు నీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు కనీసం వెరిఫై చేసుకునే స్థితిలో కూడా లేరు. ఎందుకంటే ఇప్పటికీ మా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత 2015 2018 2 సార్లు మేము ట్రాన్స్ఫర్స్ చేసుకున్నాం, టీచర్స్ ట్రాన్స్ఫర్స్ జరిగినాయి. మరొకసారి టీచర్స్కి ప్రమోషన్స్ ఇచ్చి ట్రాన్స్ఫర్స్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మేము దాన్ని ప్రాసెస్ చేస్తున్న సందర్భంలో కొంతమంది ఉపాధ్యాయులు కోర్టు పోవడంతో నాకు కోర్టులో పోయి ఆగింది. కానీ మాకు చేతగంతనం కాదు. దయచేసి మాట్లాడేటప్పుడు వర్డ్ ఉపయోగించేటప్పుడు అందరి గురించి ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే తెలుగు వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళైనా బాగుండాలి. మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా చెప్తారు అక్కడున్న తెలుగు వాళ్ళైనా ఎక్కడున్న తెలుగు వాళ్ళైనా అందరూ బాగుండాలని మాట్లాడుతూ ఉంటారు. ఒకరినొకరిని కించపరచుకొని మాట్లాడే వ్యవస్థకి దయచేసి మీలాంటి వాళ్ళన్నా దాన్ని మాట్లాడుకుంటుంటే బాగుంటుంది. వాళ్ళ ముందుగాలు అనుకోరా చూసుకోండి అంటే అది శాతం అయితే లేదు. మా ఎగ్జామ్లలో ఆంధ్రప్రదేశ్ రాజధానిది ఏది అని చెప్పి ఒక క్వశ్చన్ వేస్తే ఏం రాయాలో చెప్పని పరిస్థితి ఉంది. గది చూసుకోండి అంటే మీ దగ్గర ఉన్నటువంటి వ్యవస్థ చూసుకోండి, మీ రోడ్లు చూసుకోండి, మీ రాజధాని చూసుకోండి, మీ విద్యా వ్యవస్థ చూసుకోండి. బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి సముద్రం ఉంది, హలో, దిస్ ఇస్ సిద్ధు జోనల్ గడ్డ. ఐ వాంట్ టు విష్ హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్.